ఆచరణ సాధ్యం కాని కపట వాగ్దానాలతో ప్రజలను మోసపుచ్చేలా మేనిఫెస్టోను విడుదల చేసిన తెలుగుదేశం పార్టీ తీరుకు వ్యతిరేకంగా మైదుకూరు ఎమ్మెల్యే రఘురామ్ రెడ్డి ఆధ్వర్యంలో దువ్వూరు మండల కేంద్రం నుండి కాజీపేట మండల కేంద్రం వరకు చేపట్టిన బైక్ ర్యాలీలో నియోజకవర్గ పరిధిలోని 5 మండలాల నుండి వేలాది సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు నాయకులు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘురామ్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టించేలా ఆచరణ సాధ్యం కాని హామీలతో 2024 ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టో విడుదల చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబుపై మండిపడ్డారు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలనే అమలు చేయని చంద్రబాబు నాయుడు మళ్లీ ప్రజలను మోసం చేయాలనే ఉద్దేశంతోనే మాయా మేనిఫెస్టోని విడుదల చేశారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన 2024 ఎన్నికల మేనిఫెస్టోను ఏ రకంగా అమలు చేస్తారో కూడా ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ప్రజలను మళ్ళీ తప్పుదారి పట్టించాలా, 2014 ఇట్టే చెప్పి అధికారంలోకి వచ్చిన మళ్ళీ తప్పుడు వాగ్దానాలు ఇచ్చి అధికారం రావాలని దుష్టతో నేను ప్రకటన చెప్తాను. మరి ఒకటే ఛాలెంజ్ చెప్తాను చంద్రబాబు నాయుడు, ఇవన్నీ ఆయన చెప్పినటువంటి పథకాలన్నీ అమలు చేయాలంటే సంవత్సరానికి ఎన్ని కోట్లు ఖర్చు అవుతుంది, మన రాష్ట్ర బడ్జెట్ ఎంత, అవి లెక్కలు చేసి చెప్పి నువ్వు ప్రకటించే బాగా గట్టిగా ప్రజలను ఉపయోగపెట్టే విధంగా మోసం చేసే విధంగా మోసపూరితమైనటువంటి వాగ్దానాలు ప్రజలను అభ్యర్థించలేదు. ఖచ్చితంగా ఎప్పుడు ఎన్నికలు జరిగినా కానీ చంద్రబాబు నాయుడు ఇంట్లో కూర్చునేది పార్టీని అది వైనప్ చేసుకోవాలా. ఈరోజు తెలుగుదేశం పార్టీ వెంటిలేటర్ నిన్నది ఎప్పుడైనా అది పోయే ప్రమాదం, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా దాని చాప్టర్ కోసం